నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దానికి కారణం రాధిక్ గారితో చేయడం. నేను మీ అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి ఎంతోమందిని ఆరాధించి అభిమానించిన ఒక నటుణ్ణి. సో రాధిక్ గారంటే యాజ్ అన్ యాక్ట్రెస్, ఒక కంప్లీట్ యాక్ట్రెస్, వండర్ఫుల్ యాక్ట్రెస్ అన్నమాట. సో అప్పుడు కొన్ని కారణాల చేయలేకపోయాం, కొన్ని సినిమాలు అనుకున్నాం మిస్ అయిపోయాం. కానీ ఎప్పుడో రోజు అవకాశం వస్తుంది అనుకుంటున్న టైంలో నా చాలా క్లోజ్ శరత్ మరి, సో తను ఫోన్ చేసి భయ ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను కానీ వెబ్ సిరీజు అన్నారు. సరే ఏదైనా పర్లేదు, మీరు ఫోన్ చేయడమే హ్యాపీగా ఉంది. ఏంటి సార్ ప్రాజెక్ట్ అంటే, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, డైరెక్టర్ని పంపిస్తాను శరణ్ని, మిగతా వాళ్ళు ఎవరు భయ అంటే ముందు రాధిక్ గారు పేరు చెప్పాడు. ఇంకా నేను ఆలోచించకుండా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను చేసేద్దామని. వచ్చిన తర్వాత తెలిసింది దగ్గర దగ్గర ఇట్స్ ఈక్వల్ రోల్స్ ఆవిడతో చేసే అవకాశం. ఇది నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో చేసినప్పుడు అంతా నేను ఐ ఫెల్ట్ ఇట్ యాజ్ అన్ యాక్టర్. సో శరణ్ వచ్చి కథ చెప్పంగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో చాలా మంచి వెబ్ సిరీస్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈరోజు మన సినిమాలు కానీ మన వెబ్ సిరీస్ కానీ చూస్తున్నారు. సో బీబీసీ కొలాబరేషన్ అన్నారు, తర్వాత జీ5 కొలాబరేషన్ అన్నారు. జీ5 అనగానే జీ5 నిన్నే లూజర్ అనే ఒకటి చూశాను, చాలా బాగుండింది, చాలా బాగుండింది. ఐ రియలీ లవ్డ్ ఇట్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇట్స్ ఇన్స్పిరేషన్ లూజర్ అనేది. సో ఈ ప్రాసెస్లో ఈ కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యి, అండ్ వండర్ఫుల్ క్యాస్ట్ చూస్తున్నారు అందరూ మా ఇద్దరితో పాటు, మేము ఒక విధంగా సీనియర్స్, మేము ఇద్దరం యంగర్ జనరేషన్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ దే ఆర్ సో కమిటెడ్, దే ఆర్ సో డెడికేటెడ్. బట్ ఏం చేసినా భయం ఉంటుంది, ఏం చేసినా భయం ఉంటుంది. ఇదిగో భయం వచ్చాడు. వెల్కమ్ శరత్, వెల్కమ్, వెల్కమ్. సో ఈ మధ్య ఈ యంగ్ టాలెంట్ కూడా శరణ్ డైరెక్టర్ వస్తున్నాడు అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ డోర్ మధ్యలో నుంచి చడంగా లోపలికి ఎంటర్ అయిపోయాడు. చూస్తే మనవాడు, తర్వాత ఆయన సినిమా చూశాను, ఆయన డైరెక్టర్ని తెలియంగానే తిమ్మరస్సు, చాలా బాగా చేశాడు. సో ఈజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో యాజ్ అ డైరెక్టర్ నేను శరత్కి అదే చెప్పాను, మంచి డైరెక్టర్ని మీరు ఎన్నుకున్నారు, చాలా బాగుంది కథ, చాలా బాగుంది, క్యాస్టింగ్ ఈజ్ వండర్ఫుల్, అండ్ యూ లవ్ ఇట్. ఎక్కువ చెప్పకూడదు ఈ సినిమా గురించి. ఒక మంచి ఫ్యామిలీ డ్రామాలో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా దర్శకుడు ఓపెన్ చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా వరకు ఇంకా ఫైనల్ షెడ్యూల్, దిస్ ఇస్ ద ఫైనల్ షెడ్యూల్. అండ్ బేసిక్గా ఏంటంటే ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత డబ్బింగ్లో మాకు ఒక లెవెల్కి, మాకున్న ఎక్స్పీరియన్స్ ఓకే అనుకున్నది వచ్చింది అని నిన్న మేడం డబ్బింగ్ చెప్పారని తెలిసింది. సో ఆవిడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు తెలుసు ఆవిడ గురించి, ఆవిడ గురించి ఎన్నో విన్నాను. ఆవిడ చేసిన మంచి సినిమాలకి నేను కూడా డబ్బింగ్లు చెప్పాను హీరోలకి, మమ్మటీ గారు లాంటి హీరోలకి, పెద్ద పెద్ద హీరోలందరికీ. సో పొద్దున వెయిటింగ్ అనమాట, రాధిక్ గారు వచ్చి ఏం చెప్తారు. మా కో డైరెక్టర్ ప్రభాకర్ చెప్పగానే మేడం ఏమన్నారు, మేడం బాగుందన్నారు సార్. బట్ ఆవిడ నోట్లో నుంచి రాగానే మార్నింగ్ వెరీ నైస్, అందరూ బాగా చేశారు అనగానే ఎస్, ఎందుకంటే ఆర్టిస్ట్గా భయం ఎప్పుడూ ఉంటుంది. మేము చేయడం చేస్తాం, ఎందుకంటే బ్యూటిఫుల్ టెక్నికల్ టీమ్గా డైరెక్టర్ కానీ మా కెమెరామ్యాన్ కానీ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, యువర్ హోల్ యూనిట్, మా ఆర్టిస్టులు అయితే వండర్ఫుల్ అనమాట. ఇంకా పేరు పేరునే చెప్తే మొత్తం ప్రెస్ మీట్ అంతా వీళ్ళ పేర్లే చెప్తూ ఉండాలి. సో అందరూ ఇట్స్ ఏ టీమ్ వర్క్, ఒక ఫ్యామిలీగా, రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగే ఇది మేమంతా ఒక ఫ్యామిలీగా చేయడం జరిగింది. వండర్ఫుల్ లొకేల్స్, వండర్ఫుల్ సీన్స్, వండర్ఫుల్ ఎమోషన్స్, సెంటిమెంట్, అండ్ ఫైనల్గా ఒక థ్రిల్. ఇట్స్ ఏ హ్యాపీగా మన డ్రాయింగ్ రూమ్స్లో కూర్చుని జీ5 చూస్తూ ఒక ఎంజాయ్ చేసే ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ ఈ గాలివాన. సో వన్స్ అగైన్ ద హోల్ టీమ్కి థ్యాంక్ యూ ఆల్, అండ్ థ్యాంక్ యూ మేడం, అండ్ మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.